హలో హలో బావగారు బావగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి ఓకే 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 అక్కడ మనోళ్ళంత ఎలా ఉన్నారు బావున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని ఎవడ లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు ఇప్పుడు మేము వచ్చి ఆ లైన్ లో పెట్టాలి అంతేగా అంతే అమ్మా నా బెంగాలీ రసగుల్లో వద్దురరే చూడకరే నా మాట వినరా కనిపించేది కొంచెం వద్దురరే ఏం పర్లేదు మా వాడిగా చూసేయచ్చు వద్దురా పాడైపోతావరా వద్దురా ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయి మనంతా ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో ఏసీ లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమందం అని ఒక్క పడేస్తుంది ఒక్క పడేస్తుందా అమ్మ నా క్వాలిటీ బెంగాలీ రసగుల్లో క్వాలిటీ 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 మనుషులు ఎలా చేయకూడదు చిచ్చి చిచ్చి అయినా పర్లేదు మావిడేగా చూడొచ్చు చిచ్చి చిచ్చి నా వయసు ఏంటి నేనేంటి ఏ ఏంట్రా ఇది చిచ్చి తప్పులేదు మావిడేగా చూడొచ్చు అంటే నువ్వు ఇందాక నుంచి నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు నేను మా ఆవిడ చూశాను అంతే ఏంటి నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి వెళ్ళి రెడీ అవ్వండి రండి రండి ఊర్లంతా బాగున్నారా సరే సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు లేదా అని అడుగు బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు ఇలారా ఏం చెప్పింది మేము వచ్చి లోపల రమ్మని తెలీదు రండి ఎవరికి సామాన్లు తీసుకురా మా ఒకటే అనుకున్నాను తేలితే వాళ్ళందరూ కలకత్తాలో ఉన్నారు బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాల మిల దారి జూపుమా గానలోల జాల మిల దారి జూపుమా సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి ఏంట్రీ అది ఆకేయటమే బొక్కని బొక్కను ఆకేసావా చచ్చా అదేం లేదు సార్ లేకపోతే ఈ నా ముందు ఆకుతో సమానమైన బొక్కను ఆకేసావా బొక్కీడికి ఆకేంటనా యాగడి బొక్క నేనే ఎటువంటనా బాబు మీ సదరు బొక్కకి మా సదకోటి నమస్కారాలు కొత్త గేమంటే వేస్తాను కదా సార్ బొక్కలు అది ఇప్పుడు మళ్ళీ ఆడికి ఇస్తాను చూడు ఇడుకొద్దు నాకేలేదే అంటే ఆకు బొక్క ఉంటే నడిచారు గారికి బొక్క ఉంటే గోలెట్టారేమో అని దేనికి బొక్క ఉండాలో దేనికి బొక్క ఉండకూడదు నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవట్లేదు నువ్వు మొయ్యి నువ్వు వేయి సార్ గారిలే కదా సార్ కావాలంటే అన్ని చేసుకోండి ఒరే అబ్బాయి ఇక్కడ ఆవకాయ ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా బాగుంటాయండి బావగారు వీడా
బాగుంటాయి అన్నాడు, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడో ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడో ముందే అగ్రిమెంట్ చెప్పండి రండి. నా అప్పుడు నడిపేస్తున్నాండి. మీరే నా జీవితం నడిపేస్తున్నారండి, ఇది ఫ్లోలో అన్నాను సార్. బావగారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా బాబు, సాంబార్ పట్టుకొచ్చే దా. చాలు, సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవడు చెప్పాడు ముక్కలు తిన్నాను? ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, ములక్కాయలు తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్. ఏంటి ఏంటిది? మనిషి తినే పేట అనుకున్నావా, మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా? ఇష్టం వచ్చి చెత్త తీయడానికి. అంటే ముక్కలు తింటే ఏదో శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్కవలసిన అవసరం వాడుకుందేమో నాకు లేదు. అత్యధికంగా 60 మంది పిల్లలు కన్నాను, కారణం తీసే సాక్షి మామని అడుగు. నువ్వు ఉండిపోయి మన కెపాసిటీ తెలియాలిగా. వెళ్ళరా బావగారు. పెరుగు నే వేసుకుంటాగా, వేసుకుంటా బాబు. పెరుగుందా? ఏమిటా ఇది? పెరుగుందా అని అడిగాను, వేసేయమని అడగలేదు. దబదబదబదబ వేసేస్తున్నావు, అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? మీ మర్యాదలు తగలయ్యా, ఏమేస్తున్నావు? ఇంక నువ్వు తగులుగా. కానీ అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి తునపత్ర సిగ్గుచన లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి తెలియడానికే నువ్వు తాడి పెరిగినట్టు పెరిగి ఏ మనిషిరా నువ్వు? ఏయే కాదు అవతలవా. అమ్మా పరిణీత ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం అలా మేడం మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడరా అమ్మా, నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు, సరేనా? సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో. రాముడు మదిలో, రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోవు, రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా. ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా థాంక్స్ అని చెప్తావేంటి? నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నిన్ను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు, నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టుంటుంది. నేనేం చేయలేని రోజు అడుగుతాను, అప్పుడు నాకు ముద్దివ్వు. ఏమైనా చేసి ధైర్యం వస్తుంది. మీకు ముందే అలవాటు ఉందిగా. ఎందుకు లేదండి, తలపోటు తెనాసిను, జ్వరం వస్తే కోసిను, క్యాన్సర్ వస్తే. మందులు కాదు, మందు ఈ బీరు విస్కీ లాంటివి. చీచీచి, అలాంటివి మేము తాగమండి. నాకు అన్నీ తెలుసు. అయితే అన్ని తాగుతామండి. మరి తాగనన్నారు? కొనుక్కుని తాగమండి. మీరేం చేస్తారో నాకు అనవసరం. వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంతా తాగేయండి. వాడి దగ్గర ఏంటి, మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగారు. వాడు వస్తున్నాడు, నువ్వు మాట్లాడు. ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ? వేసవకాలం వెళ్ళిపోయిందని చూసిన చాలు, రేపు మా వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు. వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావత్ ఇమ్మని మామగారు చెప్పారు. మరి ఆయనకి ఓకేనా? ఐడియా ఇచ్చిందే ఆయన. అయితే ఓకే.